ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. పుల్రాయ్ గ్రామంలో నిన్న జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోయారు. భక్తులందరూ ఒక్కసారిగా బోలేబాబా దర్శనం కోసం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న ధూళిని తీసుకునేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. చనిపోయిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఘటనలో 100 మంది గాయపడ్డారు. బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయన్ను దర్శించుకుని పాదాల ధూళి తీసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాలి అడక పలువురు ఒకరిపై ఒకరు పడి చనిపోయారు. 23 డెడ్ బాడీలను ఎటా జిల్లా హాస్పిటల్కు తరలించారు. మిగిలిన వాటిని హత్రాస్లోని సికింద్రారావు ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు. హాస్పిటల్ ఆవరణలో డెడ్ బాడీలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటనపై విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతున్నప్పుడు విషయం తెలియడంతో వెంటనే సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారికి 2 లక్షలు ప్రకటించారు. ఘటనకు కారణమైన నిర్వాహకుల్లో 5 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. దేవ్రకాశ్ మధుకర్ అనే వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత 105, 110, 126, 220, 223, 238 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. మరోవైపు అలహాబాద్ కోర్టులో హత్రాస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ దాఖలైంది. ప్రమాదంపై సీబీఐతో సమగ్ర విచారణ చేయాలని కోరారు అడ్వకేట్ గౌరవ్ త్రివేది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. పుల్రాయ్ గ్రామంలో నిన్న జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోయారు. భక్తులందరూ ఒక్కసారిగా బోలేబాబా దర్శనం కోసం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న ధూళిని తీసుకునేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. చనిపోయిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఘటనలో 100 మంది గాయపడ్డారు. బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయన్ను దర్శించుకుని పాదాల ధూళి తీసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాలడక పలువురు ఒకరిపై ఒకరు పడి చనిపోయారు. 23 డెడ్ బాడీలను ఎటా జిల్లా హాస్పిటల్కు తరలించారు. మిగిలిన వాటిని హత్రాస్లోని సికింద్రారావు ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు. హాస్పిటల్ ఆవరణలో డెడ్ బాడీలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. आए थे ये देखने के लिए कि क्या यहाँ पर कौन कौन था, यहाँ परमिशन नहीं कर रही है. हम यहाँ आए थे, पूर्व परमिशन हुआ था यहाँ का, तो वही देखने आया था मैं कि बाबा जी है या नहीं है, कहाँ है, क्या बात थी. रतन जी, दुर्भाग्यपूर्ण है, ये सारे चीजों की समीक्षा लगातार सरकार कर रही है. ये हम लोग के लिए दुख का विषय है कि इतने लोग एक साथ दुर्घटना हुई है. हम लोगों को तब पता लगा जब जैसे बहुत से लोग अपनी गाड़ियों पर पहुंच चुके होते हैं और ये काफ़ी टाइम तक नहीं पहुंचे हुए होते हैं, तो ढूंढने तलाशने के बाद में तो फिर वहां पता लगता है कि बहुत से लोगों की डेथ हो गई है. तो हमने सोचा शायद कहीं ऐसा तो नहीं है, और वहां सुनने में भी आ रहा था कि बहुत से लोग गंभीर भी हैं. तो हमने मेडिकल वगैरह में भी देखा, नहीं पता लगा. फिर उस पर लाइव देख रहे थे, उस पर टोल फ्री नंबर आ रहे थे जिस पर पता करा गया, तब जाके इसका पता लगा. एक बार तो आना चाहिए क्योंकि पब्लिक बहुत ही ज़्यादा परेशान है, बहुत ही ज़्यादा दुख में है. पता नहीं कौन कौन कहाँ कहाँ से है. अभी बहुत से बॉडियाँ ऐसी हैं जो अपने परिजनों तक नहीं मिल पा रही हैं, जैसे कि एक एग्जाम्पल के लिए मैं भी. मेरे पत्नी हाँ डेट हो गई. गांव की एक हमारी चाची आई और एक बहन जी आई हमारे गांव की, जो तीनों खत्म है गई जी. बिटिया मेरी सुरक्षित पहुंच गई है बस. ఘటనపై విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతున్నప్పుడు విషయం తెలియడంతో వెంటనే సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారికి 2 లక్షలు ప్రకటించారు. ఘటనకు కారణమైన నిర్వాహకుల్లో 5 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. దేవ్రకాశ్ మధుకర్ అనే వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత 105, 126, 223, 238 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. మరోవైపు అలహాబాద్ కోర్టులో హత్రాస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ దాఖలైంది. ప్రమాదంపై సీబీఐతో సమగ్ర విచారణ చేయాలని కోరారు అడ్వకేట్ గౌరవ్ ద్వివేది. హత్రాస్ ఘటనపై స్పందించారు మొరాదాబాద్ ఎంపీ ఎస్టీ హసన్. తొక్కిసలాటలో 100 మంది పేదలు చనిపోవడం దురదృష్టకరమన్నారు.
అడ్మినిస్ట్రేషన్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఎవరికీ భయపడకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు ఎస్టీ హసన్.